ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. తక్కువ పిండి పదార్థాలు కలిగి ఉన్న పండ్లు, ఎక్కువ పిండి పదార్థాలు కలిగి ఉన్న పండ్లు రెండు రకాలుగా ఉంటాయి. అంటే హై కార్బ్ ఫ్రూట్స్, లో కార్బ్ ఫ్రూట్స్. ఈ రోజుల్లో ఎక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ చక్కెరని కలిగించే పండ్లు తింటాం. ఉద్యోగ వ్యాపారస్తులకి, నీడపట్టునున్న వారికి, బరువు ఎక్కువ ఉన్నవారికి, షుగర్ ఎక్కువ ఉన్నవారికి మంచిది కాదు. కాబట్టి ఇలాంటి వారందరూ తక్కువ పిండి పదార్థాలు, అంటే తక్కువ చక్కెర శాతం ఉన్న పండ్లని తినటం ఎంతో మంచిది. లో కార్బ్ ఫ్రూట్స్, ఏ ఏ పండ్లు అందరూ తినొచ్చు. అధిక బరువు ఉన్నా, షుగర్ ఉన్నా, బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నా, ఫ్యాట్ బాగా తగ్గాలన్నా, ఫ్యాటీ లివర్ ఉన్నా కానీ, అట్లాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి పీసీఓడీ లాగా వచ్చిన వారు కూడా, మరి ఇలాంటి వారందరూ లో కార్బ్ ఫ్రూట్స్ ఏవేవో, మరి వాటిని తింటే మంచిదో ఒకసారి ఆలోచిద్దాం. 12-13 రకాల ఫ్రూట్స్ లిస్ట్ నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పబోయేవన్నీ లో కార్బ్ ఫ్రూట్స్. ముఖ్యంగా అన్నిటికంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫ్రూట్లో రెండు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి, అతి తక్కువ ఫ్రూట్స్లో. అవేమిటంటే 1 పుచ్చకాయ, 2 కర్బూజా. ఈ రెండు దగ్గర 2-3 గ్రాముల కార్బోహైడ్రేట్స్ని మాత్రమే కలిగి ఉంటాయి. అంత తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. అంటే పండ్లల్లో అతి తక్కువ కార్బ్స్ ఉన్న ఫ్రూట్స్ ఈ రెండే. అందుకని బరువు ఉన్నవారికి, షుగర్ ఉన్నవారికి ఎవరికి పెద్ద ఏమి ఇబ్బంది, ఈ రెండు ఫ్రూట్స్ ఇవ్వవు. కాబట్టి కర్బూజా, పుచ్చకాయని అందరూ బాగా ఉపయోగించుకోవచ్చు. ఇది 1 స్థానంలో. 2 స్థానంలో బొప్పాయి, ఇది కూడా బాగా తినొచ్చు. షుగర్ ఉన్నా, బరువు ఉన్నా వీటిని బాగా ఉపయోగించుకోవచ్చు. ఇక తర్వాత లో కార్బ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే బత్తాయి, కమల, నారెంజ, అంటే ఆరెంజెస్ కోవకు చెందినవన్నమాట. సుమారుగా 8-9 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఇందులో కలిగి ఉంటాయి అన్నమాట. యావరేజ్ చూస్తే అట్లా ఉంటాయి వీటిలో. ఇక తరువాత కోవకు వస్తే జామకాయ, అందుకని అందరికీ బెస్ట్ జామ. జామ అంత మంచి పండు ఇంకోటి లేదని నేను చెప్తుంటాను. అలాంటి జామకాయ లో కార్బ్ ఫ్రూట్. 100 గ్రాముల జామకాయ తీసుకుంటే 45 క్యాలరీల శక్తి, మ్యాక్సిమం 50 క్యాలరీల శక్తి వస్తుంది అన్నమాట. అంటే 8-9 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సుమారుగా ఇందులో, జామకాయలు యావరేజ్ని తీసుకుంటే. ఇక పైనాపిల్ 46, జామకాయలాగా ఈక్వల్ టు పైనాపిల్ అనమాట. అందుకని పైనాపిల్ మొక్కలు కూడా తినొచ్చు. 2-3 చక్రాలు పెట్టుకుని పైనాపిల్ మొక్కలు తినొచ్చు. బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు కూడా పైనాపిల్ మొక్కలు తినొచ్చు అనమాట. లో కార్బ్ ఫ్రూట్ కిందే ఈ పైనాపిల్ కూడా వస్తుంది. ఇది ఆపిల్, దానిమ్మ, పియర్ ఫ్రూట్ ఇవన్నీ సుమారుగా 100 గ్రాములు తీసుకుంటే 55-60 శక్తిని అందిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని వీటిని మనం సుమారుగా ఈ ఫ్రూట్స్ తీసుకుంటే 10-12 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట. 60 శక్తి వరకు సుమారుగా ఇవి యావరేజ్ని ఇస్తుంటాయి. అది ఈ ఫ్రూట్స్ కూడా అందరూ తినదగిన ఫ్రూట్సే. తర్వాత చూస్తే ద్రాక్ష వెరైటీలు, ఇది సుమారుగా 60-70 శక్తిని కలిగిస్తుంటాయి. ద్రాక్ష 100 గ్రాములు తీసుకుంటే అంటే సుమారుగా ఇవి 15 గ్రాములు పిండి పదార్థాలు 100 గ్రాములు తీసుకుంటే యావరేజ్ని ఆ రేంజ్లో రకరకాల ద్రాక్షలు అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది 1 రేగికాయలు, రేగుపళ్ళు, ఇవి కూడా ఈ కోవకు చెందినవే. 15 గ్రాములు పిండి పదార్థాల దగ్గర ఉంటాయి. ఇందులో 70 శక్తిని సుమారుగా అందిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన 12-13 రకాల ఫ్రూట్స్, ఇవన్నీ కూడా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫ్రూట్స్. కాబట్టి ఈ ఫ్రూట్స్ని డయాబెటీస్ ఉన్నవారు, ఒబీసిటీ ఉన్నవారు, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నవారు, ఫ్యాటీ లివర్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఎవరైనా బాగా వాడుకోవచ్చు. కాబట్టి వీటిని అనుమానించేసి ఈ పళ్ళు తింటే కూడా షుగర్ వస్తుంది, ఈ పళ్ళు తింటే కూడా లావ్ అవుతామని మనం తినటానికి వెనకాడామనుకోండి, మన శరీరంలో రక్తంలో పోషకాలు తగ్గుతాయి, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మంచి ఆహారం తినకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. చెడ్డ ఆహారాలు తినటం వల్ల నష్టం రావటం ఒక ఎత్తు అయితే, మంచి తిన్నందువల్ల కూడా నష్టాలు కొన్ని వస్తాయి. అందుకని ఇలాంటి ఆహారాలు తెలియక చాలామంది వీటికి దూరం అవుతారు. అందుకని ఇప్పుడు అందరూ తినదగిన పళ్ళు ఇవి. కాబట్టి ఈ పండ్లను తినేటప్పుడు మీరు ఎలా తినాలి అంటే, సాధ్యమైనంత వరకు బరువు ఎక్కువ ఉన్నవారు, షుగర్ ఎక్కువ ఉన్నవారు తొక్కలతో పాటు నమిలి తినటం మంచిది. కొన్నిటిని కమలా తొనలు పిప్పుతో పాటు తినేసేయండి, ఆ తొనలతో పాటు పిప్పి కూడా మింగేసేయండి, దానిమ్మ గింజలు నవ్వులుతారు వాటితో పాటు తినేసేసేయండి. అలా తీసుకోవటం చాలా మంచిది అన్నమాట. యాపిల్ ఉంది తొక్కతో పాటు తినండి, తీయొద్దు తొక్క, కడిగేసుకోండి బాగా శుభ్రంగా.
అలా తీసుకోవటం మంచిదన్నమాట. పైనాపిల్ ఉంది, ఆ ఫైబర్తో పాటు మింగేసేయాలి అప్పుడు. అంటే ఇట్లా పండ్లు తిన్నప్పటికి కూడా అలా తీసుకుంటే లాభం ఏంటి? జామకాయలు ఉంటే ఆ గుజ్జు గింజలతో పాటు తినేసేయండి, అదంతా హై ఫైబర్. ఈ హై ఫైబర్ కాంబినేషన్తో ఫ్రూట్ తినటం వల్ల ఏమవుతుందంటే స్లోగా దశల వారీ కరుగుతాయి, తేలి కరుగుతాయి కానీ దశల వారీ కరుగుతాయి పళ్ళీ ఫైబర్ ఉండటం వల్ల. చక్కెర ప్రేగుల్లో దశల వారీగా కొద్ది కొద్దిగా విడుదలవుతూ ఉంటుంది. ఈ విడుదలైన చక్కెర కూడా ఒకేసారి రక్తంలో చేరకుండా ఈ పండ్లల్లో ఉన్న పీచులు స్లోగా చక్కెరను బ్లడ్లోకి పంపిస్తాయి. కాబట్టి స్లోగా చక్కెర బ్లడ్లోకి వెళితే షుగర్ త్వరగా పెరగదు, స్లోగా చక్కెర త్వరగా వెళితే కొవ్వుగా మారవ త్వరగా, కొలెస్ట్రాల్ ఎక్కువ ట్రైగ్లైజరైడ్స్ అంటే అసలు పెరిగే అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ పండ్లని తినే తీరు కూడా అలా ఉండాలి. ఈ పండ్లు మంచి అంటున్నామని రసాలు తీసుకుని ఎక్కువ ఎక్కువ రసాలు తాగేసామనుకోండి, అప్పుడు స్పీడ్గా వెళ్ళిపోయి షుగర్ పెరిగిపోవటం, బరువు పెరిగిపోవటం కొంతమంది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని తినటం మంచిది ఇట్లాంటి వాళ్ళంతా. అందుకని ఇవన్నీ ఈ రోజుల్లో ఈ తక్కువ చక్కెరని తక్కువ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ఫ్రూట్ లిస్ట్ కాబట్టి ఈ ఫ్రూట్స్ని బాగా ఉపయోగించుకోండి మంచిది. మరి డయాబెటీస్ ఉన్నవారు కూడా సాయంకాల పూట ఆహారంలో ఎండిన విత్తనాలు నానపెట్టుకుని బాదం, పిస్తాలు, వాల్నట్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు ఇట్లాంటి రకాలు ఏమైనా 4 రకాలు నానపెట్టుకుని ఆ పప్పులు తిని పళ్ళు తినండి. అప్పుడు ఇంకొక ఆహారం తినకుండా ఇదే ఆహారంగా తింటే వాళ్ళకి పళ్ళు తిన్నట్టు అవుతుంది, ఉప్పు నూనె లేకుండా తిన్నట్టు అవుతుంది. మంచి డైట్, లో కార్బ్ డైట్ బాగా తిన్నట్టు అవుతుంది. అన్నం పులకాలు మానేసి ఇలా తింటే డయాబెటీస్ ఉన్నవారికి మంచిది. అలాగే ఒబిసిటీ ఉన్నవారికి కొన్ని నట్స్ తగ్గించి తినండి, ఈ ఫ్రూట్స్ ఎక్కువ తినండి, బరువు కొవ్వు కూడా శుభ్రంగా కరుగుతూ మీరు మంచి డైట్ తిన్నట్టు అవుతుంది అన్నమాట. అందుకని ప్రతిరోజు ఇట్లా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫ్రూట్స్ని ఉద్యోగ వ్యాపారస్తులు వీటిని ఎక్కువగా తింటూ, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫ్రూట్స్ ఇప్పుడు నేను చెప్పాలా, అలాంటివన్నీ కూడా మీరు తగ్గించి తినాలని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పిన లో కార్బ్ ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా తినొచ్చని గుర్తుపెట్టుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.